వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో సిద్ధమని సభ పెడితే పక్కనే ఉంది కాబట్టి సముద్రం అట్లా కాసేపు గెస్ట్గా వచ్చి చూసిపోదాం అని చెప్పి వచ్చినట్లుంది. దెందులూరులో సభ సిద్ధమని చెప్పి సభ పెడితే గోదావరి పక్కనే ఉంది కాబట్టి ఒకసారి హారతిచ్చిపోదామేమో అన్నట్లుగా జనం అక్కడికి వచ్చారు. సరే అక్కడ సముద్రం ఉంది, దెందులూరు పక్కన గోదావరి ఉంది, మరి అనంతపురం వెనకబడ్డ రాయలసీమలో, మరింత వెనకబడ్డ అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెడితే మరి ఎక్కడి నుంచి వచ్చేసిందో కానీ సముద్రమే గెస్ట్గా వచ్చేసింది. అరే రాయలసీమలో సముద్రాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఆ సిద్ధం సభకు ఏమంటారు ఆ లైవ్ చూసినా, లేకుంటే అక్కడ ప్రత్యక్షంగా హాజరైన వాళ్ళకైనా అరే అనంతపురానికి కూడా సముద్రమే గెస్ట్గా వచ్చేసిందని చెప్పి ఖచ్చితంగా భావించుంటారు. అరేని పాసుగుల జనమే దయాస్వామి, సముద్రంలో అలలు వస్తాయి కదా. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి కారులో ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ జనం ఆయన కారు వెనక పరిగెడుతూ ఉంటే సముద్రంలో అలలు వచ్చినట్లే ఉంది. అది మీరు కావాలంటే మళ్ళీ ఆ విషయాలు చూసుకోండి. ఆ కార్లు పోతుంటే జనం పరిగెడుతున్నారు, పక్కన సేమ్ సముద్రంలో అలబోయినట్లే ఉంది. నాకు తెలిసి ఇంత క్రేజ్ ఉన్నటువంటి, ఇంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు మనం ఈ మధ్యకాలంలో చూసి ఉండమేమో. ఆ జనమేంటయ్యా అసలు ఆ జనాన్ని ఆయన ఏం మా చేశారో మనకైతే తెలియదు, కానీ పెద్ద పెద్ద కటౌట్లు ఎక్కి జాగ్రత్త అయ్యా బాబు, ఆయన సీఎం కూడా అంటున్నారు జాగ్రత్త జాగ్రత్త దిగండి జాగ్రత్త అని. ఆయన ఏమో చిన్న పిల్లలు లాగే తీసుకుంటుంటారు జాగ్రత్త, వాళ్ళు వీళ్ళు జాగ్రత్త అంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చే వాక్వేలు నడుస్తూ అందరికీ ఇలా అభివందనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కేరింత లేనిది జనం ఏంది, కనీసం నాకు తెలిసి మనిషికి మనిషికి చీమ కూడా దారిన దూరనంత సందు చేతులు ఇట్లా పెడుతూ ఉంటే, జగన్మోహన్ గారి చేతులు ఇట్లా పెడుతూ ఉంటే, ఇట్లా పెడుతూ ఉంటే అందరు ఇట్లా పెడుతూ ఉంటే చేతులన్నీ వరుసగా సముద్రం చుట్టూ ఏమన్నా కనుక ఏమంటారు చెట్లు పోల్చినట్లే ఉన్నాయి చేతులు ఇట్లా. ఇంత క్రేజు, ఇంతమంది, వాళ్ళు 10 లక్షల మంది అనుకుంటే ఇంక ఎక్కువ మంది వచ్చినట్లున్నారు. అదేం జనమయ్యా స్వామి, ఆ హోర్డింగ్లు ఎక్కడికో ఎక్కినారు, రవ్వ కాసింత స్పేస్ లేదు, అంతమంది ఎక్కారు కీరింతలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకుమించి ఉత్సాహంతో ఆయన అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు, మొత్తం మీద ఆయనకు జనానికి కనెక్షన్ ఏందో అర్థం కాదు. కానీ అరణి పాసుగుల చెప్పానుగా వెనకబడ్డ రాయలసీమకి సముద్రమే అక్కడ గెస్ట్గా వచ్చేసి ఏమంటారు రాప్తాడులో హాజరైనట్లుంది. ఆ జనం ఆ ఇమేజ్ రే, అసలు ఈ మధ్యకాలంలో కాదు ఏమో, నేనైతే అసలు ఎప్పుడు కూడా ఇటువంటి సభను అస్సలు చూసే ఉండాలి. ఆ జనం జనం అరీ పాసుగుల